పరిశోధన ఫలాలు రైతులకు చేరవ చేసి మేలైన దిగుబడులను అందించే దిశగా ప్రాంతీయ పరిశోధనా స్థానాలు ముందంజలో ఉంటాయి నూతన వంగడాల రూపకల్పన దగ్గర నుంచి విత్తనాలు రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సలహాలు సూచనలు అందించి రైతుకు అండగా పనిచేస్తారు ఇక్కడి శాస్త్రవేత్తలు అలాంటి పరిశోధనా స్థానాల్లో ఒకటి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నాలుగు దశాబ్దాలుగా రైతులతో మమేకమై పరిశోధనా ఫలాలను రైతులకు ఎగురవేస్తుంది జగిత్యాలకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దాదాపు అరవై హెక్టార్ల విస్తీర్ణంలో స్థాపించిన పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రైతులకు విశేష సేవలందిస్తోంది నాలుగు దశాబ్దాల కాలంలో కొత్త వంగడాల రూపకల్పనలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ జిల్లాలకు కేంద్రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు కొనసాగేవి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సేవలని మరింత విస్తృతం చేసింది తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చే విధంగా వంగడాల రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చినా ఆ తర్వాత రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఉత్పత్తి పెరుగుదలపై దృష్టి పెట్టి గణనీయమైన గుర్తింపును సాధించింది ఇప్పటి వరకు పన్నెండు రకాల వరి వంగడాలను ఐదు రకాల నువ్వుల రకాలతో పాటు వేరుశనగ విత్తనాల రూపకల్పన చేసి రైతుల నుంచి మన్ననలు పొందుతోంది వరిలో గనక చూసుకున్నట్లయితే దాదాపు ఒక పన్నెండు రకాలను ఇప్పటివరకు రిలీజ్ చేశాం నువ్వులలో అయితే దాదాపు ఒక ఐదు రకాలను రిలీజ్ చేశాం వేరుశనగలో అయితే ఒక రకాన్ని రిలీజ్ చేశాం అయితే రకాలను రూపకల్పన చేసేటప్పుడు మన ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే రైతులకు అది బాగా ఉపయోగపడాలి అంటే తక్కువ రోజులలో రావాలి తక్కువ నీళ్లతోటి అది సాగవ్వాలి అధిక దిగుబడి ఇవ్వాలి దాంతో పాటు చీడపీడలను బాగా తట్టుకోవాలి తద్వారా ఏంటంటే రైతులు ఎక్కువ పురుగు మందులు తెగుల మందులు పిచికారు చేయాల్సిన అవసరం రైతులకు ఉండకూడదు అనేది మన ఉద్దేశం ఉద్దేశం అదేవిధంగా నాణ్యత ప్రమాణం కూడా చాలా బాగుండాలి ఒక్కొక్క రకాన్ని రూపకల్పన చేయాలంటే మనకు పంటలను బట్టి దాదాపు ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది మనకు వచ్చిన తర్వాత రకం మళ్ళీ మనం ఏం చేస్తాం రైతు స్థాయి లోపల వాటిని పరీక్షిస్తాం అంటే ల్యాబరేటరీస్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అవి రైతు స్థాయిలో ఎలా ఉంటాయన్న ఉద్దేశంతో మనకున్నటువంటి డాట్ సెంటర్స్ కానివ్వండి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వాటిని మనం రైతు స్థాయిలో కూడా పరిశీలించి అవి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవు రైతులకు కూడా మంచి నికర ఆదాయం పెరుగుతూ ఉంది అట్లా ఎలాంటి అనర్థాలు లేవు అనుకున్నప్పుడు మాత్రమే వాటిని రకాలుగా విడుదల చేస్తాం మేలైన వంగడాలను రూపొందించి రైతులకు అందించడమే కాకుండా రైతులు సరైన యాజమాన్య పద్ధతుల్ని పాటించే విధంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రస్తుతం మారిన పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా వరి వంగడాల రూపకల్పన చేపట్టారు ఇక్కడి నుంచి వెలువడిన తెలంగాణ సోనామసూరీకి రైతులు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది ఒక్కో వంగడం విడుదల చేయడానికి కనీసం పన్నెండేళ్ల కాలం పడుతుంది అది పూర్తిస్థాయి ప్రయోగాల అనంతరమే రైతు క్షేత్రాలకు చేరుతుందని శాస్త్రవేత్తలంటున్నారు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ వరి పల్లి అదేవిధంగా నువ్వులలో ఈ వంగడాల రూపకల్పన జరుగుతున్నది అయితే ఈ వంగడాల రూపకల్పన జరగడానికి మనకి దాదాపు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల సమయం సమయం పడుతుంది అంటే మనం ఈ వంగడాల రూపకల్పన చేసేటప్పుడు మనం లక్షణాలను నిర్దేశించుకోవాల్సి ఉంటుంది వంగడము డెవలప్ చేయాలనుకోండి అంటే ఆ వంగడం ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి అంటే అధిక దిగుబడి కలిగి ఉండాలి తెగుళ్ళని అదేవిధంగా కీటకాలని తట్టుకునే విధంగా ఉండాలి అదేవిధంగా ఇప్పుడు వరి రకాలను చూసుకోండి మనకు పడిపోని విధంగా ఉండాలి పంట కోసేటప్పుడు గింజ ఎక్కువగా రాలకుండా ఉండాలి ఇలాంటి లక్షణాలను మనం ముందే నిర్దేశించుకొని దా తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఆరు నుంచి ఏడు జనరేషన్స్ని వరకు స్వపరాగ సంపర్కం జరిపించుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రతి జనరేషన్లో మనము మనకు కావాల్సిన లక్షణాలు నా మొక్కను సెలెక్ట్ చేసుకుంటూ మనం ఒక రకాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ ఈ విధంగా మనం ఎఫ్ సిక్స్ జనరేషన్ తర్వాత కూడా ఐదారు సంవత్సరాలు మన దిగుబడి సమాజ పరీక్షలు జరిపి తర్వాత మనం చిరు సంచల దశని రైతుల పొలాల్లో మూడు సంవత్సరాలు మనం పరీక్షించవలసి ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు కన కాన్స్టెంట్గా అంటే కాన్స్టెంట్గా మనకి రైతుల పొలాల్లో మంచి దిగుబడి వస్తుంది మనం అప్పుడు డెవలప్ చేస్తూ ఉంటాం ప్రధానంగా ఎలాంటి వంగడం అవసరమో ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా పరిశోధనలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చీడపీడల్ని అరికట్టడానికి ఏ మేరకు మందులు వినియోగించాలో సూచించడమే కాకుండా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా ఆధునిక వ్యవసాయ రంగంలో రైతులు అధిక దిగుబడులే ధ్యేయంగా ఏం చేస్తున్నారంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఎరువుల్ని వేసుకోవడం వల్ల రో రోజుకి ఏంటంటే నేల యొక్క ఆరోగ్యం తగ్గిపోవడమే కాకుండా రాను రాను ఆ పంట యొక్క దిగుబడులు తగ్గిపోయి రైతులు చాలా నష్టానికి గురవుతున్నారు ఈ అంశాన్ని మేము ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఈ మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎరువుల యాజమాన్యంలో భాగంగా రీసెర్చ్ చేయడం జరుగుతుంది వచ్చిన ఫలితాల ఆధారంగా మేము రైతులకు చెప్పేది ఏమిటంటే ఒక ఎకరానికి వరి పంటకి ఎంతైతే సిఫారసు చేయబడిందో రావడం వల్ల మనం నేల యొక్క ఆరోగ్యమే కాపాడుకోవడమే కాకుండా మనం కావాల్సిన అధిక దివలను పొందొచ్చు అదేవిధంగా ఎరువులకు అయ్యే ఖర్చును కూడా తగ్గించుకోవడమే కాకుండా అధిక లాభాలను పొందవచ్చు ఈ విధంగా రైతులు భూసార పరీక్షను అదేవిధంగా సిఫార్సు చేయబడినటువంటి ఎరువులను కావలసిన మోతాదులో వాడుకొని ఆ పంటకు అయ్యే ఖర్చును తగ్గించుకుంటూ అదేవిధంగా ఈ వరి పంటల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం గనక మనం చేపట్టినట్లయితే వర్మీ కంపోస్టు పశుల పేడను అదేవిధంగా సేంద్రియ ఎరువులు అనేటువంటి వివిధ రకాల కంపోస్టు ఎరువులను వాడుకున్నట్లయితే నేల యొక్క జీవ సంబంధమైన రసాయనిక అదేవిధంగా భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకు కావలసిన అధిక దిగుబడులను సాధించవచ్చు పోలాసా విశ్వవిద్యాలయం రూపొందించిన మూల విత్తనాలతో పాటు శాస్త్రవేత్తలు ఇస్తున్న సలహాలు సూచనలతో మంచి దిగుబడుల్ని సాధించగలుగుతున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పోలాసా వ్యవసాయ కేంద్రంలో ఏ కొత్త వంగడం వచ్చినా గానీ లక్ష్మీపూర్కే ముందు ప్రిపరెన్స్ ఇచ్చి మా ద్వారానే చేపిస్తారు అదే మొన్న టూ డబుల్ ఫోర్ టూ త్రీ వంగడము ఇంకా పేరు పెట్టిన దశలో కూడా మాకు మిన ఇచ్చారు దాని డెవలప్ లక్ష్మీపూర్లో అయితేనే మాకు పేరు వస్తుందన్న ఉద్దేశం కొద్దీ మాకు లక్ష్మీపూర్కే మిని కిట్ ఇచ్చారు అప్పుడు మేము దాన్ని మా సొసైటీ ద్వారా సేకరించి మన ఇక్కడనే కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా పోయేటట్టు మేము చూసాము దీని ద్వారా మాకు పులాస క్షేత్రం దగ్గర ఉన్నందున సలహాలు సూచనలు ఎప్పటిదప్పుడు ఏది ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నారు పులాస వ్యవసాయ విశ్వవిద్యాలయం మాకు ఎంతో ఉపయోగపడుతుంది అక్కడ ఏ కొత్త వంగనం తీసినా మినికెట్లు ద్వారా తీసుకొచ్చుకొని మా దగ్గర నుంచి ఇంకో పక్క రైతు పక్క రైతు దగ్గర నుంచి ఇంకొక ఇద్దరు రైతుల దగ్గర నుంచి అట్లా చేసినాం ఇంతకుముందు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే వరి వంగడం దాదాపు మన జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రం అంతటికి పోయింది మా ద్వారానే పోయింది మెయిన్ ఏంటంటే మాకు ఈ పక్కన ఉంది కాబట్టి మాకు అందుబాటులో ఉంది కాబట్టి వరి విత్తనాలనే కాకుండా అన్ని రకాలు నువ్వుల పంట కూడా మా మా దగ్గర కొన్ని కొత్త శ్వేత వెరైటీ అని ఇంకో రెండు మూడు రకాలు కూడా ఇచ్చినారు అది కూడా అత్యధిక పంట వచ్చింది రానున్న రోజుల్లో సేవలు విస్తృతపరిచి మరిన్ని విజయాలు సాధించే దిశగా తమవంతు ప్రయత్నం చేస్తామని పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు